హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసే సరికొత్త ప్రసాదం రెసిపీ పంచకజ్జాయమును ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ రెసిపీని ఏ ఇంగ్రీడియంట్స్తో ఎన్ని రకాలుగా చేస్తారో కూడా వీడియోలో వివరంగా చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పంచకజ్జాయం పేరుకు తగినట్లుగానే ఈ రెసిపీని 5 ఇంగ్రీడియంట్స్తో చేస్తారండి. అటుకులు, బెల్లం, నెయ్యి, ఏలకల పొడి, కొబ్బరిని ఉపయోగిస్తారు. ఈ 5ని ఖచ్చితంగా తీసుకోవాలండి. వీటితో పాటుగా డ్రై ఫ్రూట్స్ లాంటివి మన ఇష్టానికి తగినట్లుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులను జల్లెల్లో వేసుకుని ఒకసారి జల్లించి తీసుకోండి. నేను ఒక కప్పు అటుకులను తీసుకున్నానండి. ఇదే కప్పుతో మీరు బెల్లాన్ని కూడా కొల్చి తీసుకోవాలి. బెల్లం ఎంత తీసుకోవాలో కూడా మీకు చెప్తాను. అటుకులను ఇలా ఒకసారి జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులోకి అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. అటుకులను కొల్చుకున్న కప్పుతోనే బెల్లాన్ని కూడా తీసుకోండి. అందులోనే అరకప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ని వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకోండి. ఈలోపు మరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పులను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ మాత్రమేనండి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలో 1/4 కప్ వరకు కొబ్బరి పొండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొండి మీరు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొండి అయినా సరే వేసుకోవచ్చు. కొబ్బరిని ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ మీద ఉన్న బెల్లం కూడా కరిగిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను వేయించుకున్న కొబ్బరి పొండిలోకి వడకట్టుకుని వేసుకోండి. అప్పుడే బెల్లంలోని నలకలు, పుల్లలు లాంటివన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్లను, కొబ్బరి పొడిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా జల్లించి పెట్టుకున్న అటుకులను వేసుకోండి. అటుకులను వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే అటుకులన్నీ కూడా నీళ్ళని పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయి. మందంగా ఉండే అటుకులకే ఈ నీళ్ళ కొలత సరిపోతుందండి. పల్చటి అటుకులకి మీరు నీళ్ళు ఇంకా తగ్గించి వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకోండి. ఈ పంచకజ్జాయం రెసిపీని మరో 2 రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను అటుకులతో చూపిస్తున్నాను కదా, అటుకులకు బదులుగా వేయించిన శనగపప్పును కానీ వేయించిన పెసరపప్పును కానీ పొడిలా చేసుకుని అందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసుకుని డ్రైగా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తారు. దీనిలో మీరు ఏ పద్ధతిలో చేసినా సరే 5 ఇంగ్రీడియంట్స్ కూడా ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. ఇందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని చిటికెడు, పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల ప్రసాదం ఫ్లేవర్ వచ్చి రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇలా అటుకులను బాగా దగ్గరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అటుకులతో చేసిన ఈ పంచకజ్జాయం ప్రిపేర్ చేసినప్పుడు తడిగా ఉన్నా పూర్తిగా చల్లారేసరికి ఇలా డ్రైగా తయారవుతుంది. ఈ రెసిపీని ఎక్కువగా కర్ణాటకలో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేస్తారండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.